నిన్న మనం ఒక జబర్దస్త్ ప్రెస్ మీట్ చూసినాం, జగన్ మాయది ఒక జబర్దస్త్ ప్రెస్ మీట్ చూసినాం. ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఓ రేంజ్లా వేసుకున్నాడు. అయితే నేను ఇలా జగన్ మాయకు వ్యతిరేకంగానో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానో మాట్లాడతలేను. ఆంధ్ర ప్రజల మనోభావాలకు మాట్లాడుతున్నా. ఎందుకన్నానంటే విధ్వంసం జరిగిందని అని అన్నావు, విధ్వంసం జరిగిందని అన్నావు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు, ఆయన అదృష్టం మంచుకుందా లేకపోతే ఈ పార్టీకి ఆయన సపోర్ట్ చేసిండా, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిండా, అది పక్కకు పెడితే నువ్వు నరేంద్ర మోదీతో మంచుకుండి కూడా ప్యాకేజ్ తీసుకురాలేకపోయినావు కదా. మళ్ళీ ఆంధ్రాకు దరిద్రం దండయాత్ర చేసుడు ఏందనంటే జగనన్న దరిద్రం దండయాత్ర చేసుడు ఏందనంటే ఒక రాజధాని ఇయ్యలేని ముఖ్యమంత్రివి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఇవాళ మళ్ళా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే నాకు విడ్డూరంగా అనిపిస్తుంది. 5 ఏళ్లల్లా మూలధనం 60% తగ్గిపోతుంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే రా వద్దు జగన్, నువ్వు వద్దు జగన్, ఆంధ్రాకు అసలే రాకు జగన్ అని చెప్పి ఆంధ్ర ప్రజలు మాట్లాడిన పరిస్థితి వస్తుంది. 15,000 కోట్లు తీసుకొని వచ్చినా ఇవాళ ఆంధ్రాకు, అందుకోలేనంత దూరంలో మీ అప్పులు ఉన్నాయి అని చెప్పి పరిచయం చేయనికి వచ్చింది ఇలా చిత్రగుప్త్ గిరీష్ దారమోని. ప్రస్తుతము రాష్ట్రానికి ఒక 100 రూపాయలు వస్తాయి, ఆంధ్ర ప్రజలకు చెప్తున్నా ఆకడాలు సామాన్యుడికి అర్థమయ్యేటట్టు. ప్రస్తుతము ఒక 100 రూపాయలు మీరు సంపాదిస్తే మీ ఖర్చు 113 రూపాయలు ఉన్నది. ఆంధ్ర రాష్ట్రం అంధకారానికి కాదు ఆర్థిక విధ్వంసం చేసిన ఘన చరిత్ర ఎవరిది, మీరు డిసైడ్ చేసుకోర్రి అని చెప్తున్నా. 2024-25లా రెవెన్యూ లోటు ఏదైతే ఉన్నదో 1,46,909 కోట్లు. అమరావతిపై జగన్ విధ్వంసం మామూలుగా లేదు, 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఈయన 70% రిజర్వేషన్లు లోకల్కి ఇస్తానన్నప్పుడు 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోయింది. ఈయన రాజధాని మార్చేయంగానే 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోయింది. ఆంధ్ర ప్రజలు మర్చిపోయిర్రా అని చెప్తున్నా. 32,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచిండ్రు, మీ సంఖ కిందికే గుంజుకొని పోయిరు మీ పైసలని. నేను మాట్లాడేది తెలంగాణ గురించి మాట్లాడుకు, ఆంధ్ర గురించి ఎందుకు వస్తారు అంటారే. గజం గజం భూమి భారతదేశంలో నాదిరా, బార్డర్లు పెట్టి మమ్మల్ని డివైడ్ చేయాలని చూస్తే బద్దలు భాషంగాలు చేస్తారని చెప్తున్నాను ఒక్కొక్కటి. భారత వనిలా ప్రతి గజం భూమి నాది, ఆడ రూపాయి ఖర్చు అయ్యి అన్యాయం జరిగినా అది నేనే కడుతున్నా, ఆ బీమారు స్టేట్లకు కూడా. ఇది యాదు పెట్టుకోర్రి చెప్తున్నా నేను. అరే సిగ్గులు శరాలు ఉండాలా హైకోర్టుకు పోయి మన ఏది మన పీపీఏ ఉంటాయి కదా పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల కోర్టుకు పోతే 9,000 కోట్లు చెల్లించాల్సి వచ్చింది మీ జగన్కి. దాని తర్వాత యూనిట్కి 9 రూపాయలు కడుతున్నారా నాయన మీరు విద్యుత్తు ఆంధ్ర వాళ్ళు, ఆలోచించుర్రి అని చెప్తున్నా. జగన్ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, మీరు కూడా కడుతున్నారు మీ జగన్ అన్న చేసిన దుస్థితికి, ఇది మీరు అర్థం చేసుకోర్రని చెప్తున్నా. ఇసుకలో 7,000 కోట్లు, గనులలో 10,000 కోట్లు, లాటరైట్ పేరు మీద బాక్సైట్ ఏడమైంది జగన్ అన్న. చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ పవన్ అన్నను కూడా అడుగుతున్నా. ఈ మైనింగ్ మీద పడుండ్రి, వీళ్ళ మొత్తం డొంక కదులుతుంది. ఇసుక మాఫియా మీద పడు, 7,000 కోట్లు నా నష్టం ఇసుక మాఫియా. మైనింగ్లో 10,000 కోట్లు, ఇప్పుడు లాటరైట్ బాక్సైడ్ తీయుండ్రి, మొత్తం తేనెతీగ ఇది బయటికి వెళ్తుంది ఇట్లా గుంపుల గుంపులు. ఇంకా హైలైట్ చెప్పాలా నేను, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం అండ్ కేవలం సాక్షికి 371 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చిండు కేవలం సాక్షికే. మిగతా పేపర్ రాని కలిపితే 200 కోట్లు ఉండొచ్చు. అరే ఎట్లాంటి మనిషి అని అంటే తన ఇది అందరికీ తెలుసు, సాక్షిలో ప్రకటనలు వచ్చినాయనంటే అది నాకే వస్తుంది నా ఖజానా కానీ ఆయన చేసిండు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. రాజకీయ హత్యలు, అరే నీ అమ్మ బయట వాళ్ళని చేసిరంటే ఒక మాట, ఇంట్లోళ్ళని చంపుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి మీ దగ్గర. ఇవాళ రాజకీయ హత్యల గురించి జగన్ అన్న మాట్లాడుతుంటే, ఆంధ్ర విధ్వంసం జరుగుతుందని మాట్లాడుతుంటే, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అవుతుందని చెప్పి మాట్లాడుతుంటే నాకు ఇలా విడ్డూరంగా అనిపిస్తుంది. నేను కంక్లూజన్ చేయాలా జగన్ మాయ గురించి అని అంటే, ఆయన మెటీరియలిస్టిక్ అసలు ఉండడు, ఎమోషన్ అనేది ఉండదు ఆయనకు. ఎమోషన్ అనేది ఉన్నది అని అంటే, అరే సొంత చెల్లెల మీద ఎమోషన్ లేకపోయి, సొంత తల్లి మీద ఎమోషన్ లేకపోయి, సొంత బాబాయ్ మీద లేకపోయి, సొంత మామ మీద లేకపోయి, కార్యకర్తల మీద ఏముంటుంది అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ ఆయన దూరపు చూపు ఏమున్నది అంటున్నా, ఆయన ఇంట్యూషన్ ఏమున్నది అని అడుగుతున్నా జగన్ అన్నది. దూరపు చూపు ఉండుంటే గిట్లు ఉంటుండే నేను అంటున్నా. పథకాలతోని ప్రయోజకులు కారు, ప్రతిభతో ప్రయోజకులు అవుతారు జగన్ అన్న. ఇది అర్థం చేసుకుంటే నీ ఇంట్యూషన్ పెరుగుతుంది అని చెప్పి మీకు సజెషన్ ఇస్తున్నా. అసలు ఓపిక అనేదే లేదు, ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఉన్న ఓపిక ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు లేదు అని అంటున్నా. భస్మాసురుడు ఎందుకు అయినవని అని అడుగుతున్నా. ఒక పీస్ ఆఫ్ పేపర్ లేకపోతే మాట్లాడని రకం ఎట్లా అని అడుగుతున్నా.
అసలు క్రిటిసిజం తీసుకునే కెపాసిటీ లేదు నీకు అని అంటున్నా. ప్రతిపక్షంలో కూసునే ఓపిక అనేది ఉండాలా నేర్చుకో అని చెప్తున్నా. క్రిటిసిజం తీసుకుంటేనే పైకి వస్తావు అని చెప్తున్నా. ఇలా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే వ్యక్తి ఎంత క్రిటిసిజం తీసుకుంటాడు? చౌకీదార్ చోర్ హే తీసుకుంటాడు. ఆయన తిట్టని తిట్టులేదు. క్రిటిసిజం నేర్చుకో దేశ రాజకీయాలలో ఉన్న దిగ్గజ నాయకులతోని అని చెప్తున్నా. ఈ రాజరికం బంజేషయ్యి, నేను తోపుని నేను తురుమ్ని అని అంటే నడవది, ఇవాళ రేపు నడవది, బొంద పెడతారు ప్రజలు. ఇవాళ మీ రిజల్టే దానికి ప్రత్యక్ష సాక్ష్యమై నిలబడ్డది జగన్ అన్న, ఇది నువ్వు యాదు పెట్టుకో. ఇక నీ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కి వస్తే అసలు కంప్లీట్గా బ్యూరోక్రాట్ కమ్యూనిటీని, ఇక నేను కమ్యూనిటీ దగ్గరికి పోలే, 800 బ్యూరోక్రాట్లు ఏ కమ్యూనిటీ నుంచి ఉన్నారు జగన్ అన్న? 800 బ్యూరోక్రాట్ గింత కులపిచ్చా, గింత కులపిచ్చా అని అడుగుతున్నా. నీ వల్ల వాళ్లకు చెడ్డ పేరు వస్తున్నది, సీరియస్గా నీ వల్ల. మనుషులకు జీవితాలకు వాల్యూ ఇయ్యవు జగన్ అన్న. ఈ మాట నేను మేము ఆంధ్ర ప్రజలు మర్చిపోయారేమో, నేను మరవా. ఇప్పుడు కూటమైంది కదా మాట్లాడుతున్నావు అంటే రాజకీయాలు, అలా రాజకీయాలు ఉంటాయిరా బాయ్. నేనేమిటో ప్రవచనాలు చెప్పనీకి వచ్చినా? రాజకీయాలు చేయనికినే వచ్చినా కదా. రాజకీయాలలో నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ ఇట్లా బరాబరి చేస్తా, నేను బరాబరి చేస్తా. ఎవడు సొక్కంగా ఉన్నాడని? ఈనాడు సొక్కంగా ఉందా? ఏబిఎన్ సొక్కంగా ఉందా? వెలుగు సొక్కంగా ఉందా? చింతపండు నవీన్ సొక్కంగా ఉన్నాడా? తులసి చందు సొక్కంగా ఉందా? రవీష్ కుమార్ సొక్కంగా ఉన్నాడా? సగరిక ఘోష్ సొక్కంగా ఉన్నదా? ఎవరు సొక్కంగా ఉన్నారా అని అడుగుతున్నా. నాకు నేర్పుతారా అని చెప్తున్నా. నేను బరాబర్ ఉంటాను, నిజాయితీగా చెప్తున్నా. మనుషుల జీవితాలకు మీకు వాల్యూ ఉందా జగన్ అన్న? నేను ఎందుకు అడుగుతున్నా ఈ మాట అంటే, 25 తాడేపల్లి గూడెంలో చచ్చిపోతే షాకింగ్ రిప్లై ఇచ్చిండు. పెద్ద పెద్ద దేశంలల్లా 100 చచ్చిపోతారు యావరేజ్గా, దాన్ని అన్ని ముఖ్యమంత్రి పట్టించుకుంటాడా? సాక్షిగా ముఖ్యమంత్రి సాక్షిగా మాట్లాడిండు. కనికరం ఉన్నదా అని అడుగుతున్నా ఈ జగన్ అన్నకు. ఎడ్యుకేషన్ ఈడ మీకు ప్లస్ పాయింట్స్ వస్తాయి జగన్ అన్న, సీరియస్గా. నేను చూసిన కాడికి నేను ప్లస్ పాయింట్స్ ఇస్తాను. మంచి మాట్లాడితే మంచిగా చేస్తాను. మీ ఏమేమున్నది అన్నది మీరు తెలుసుకోండి. ఇలా చంద్రబాబు నాయుడు గారిని మీద మాట్లాడేటప్పుడు, మేము ఈడ కాలేజీలలో ఉన్నాం, ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్నాం, ఆయన పోయి ఆర్కల్ అనే ఒక కంపెనీని తీసుకొని వచ్చిండప్పుడు ఈడ మాట్లాడిండు. మైక్రోసాఫ్ట్తో కూర్చొని ఉన్నాడు, ఆడ కూర్చొని 2 వెయిట్ చేసిండు ఈడికి రానికే. సో ఒక థాట్ చూడు, హీఈస్ వర్కింగ్ యాజ్ అ సిఈఓ, నాట్ అ చీఫ్ మినిస్టర్. నేను అందుకే ఆయనకి సపోర్ట్ చేస్తాను. బట్ లాటరైట్ బాక్సైట్ ఈ మైనింగ్లది ఇట్లా చేయకపోతే నేనే ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తాను. ఇవాళ మొగోడు రానన్న, రేపు మోసగాడు కూడా అనంట. ప్రజల పక్షాన ఇవాళ నిలబడే నాయకులకు సపోర్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ అందుకే ఇవాళ 21 కొట్టిండు, ప్రజల పక్షాన నిలబడ్డాడు. ప్రతిపక్షంలున్నా ప్రజల పక్షాన నిలబడ్డాడు. ఏ పదవి లేకున్నా తన పెదవులిప్పి ఆంధ్ర ప్రజల కోసం మాట్లాడిండు ఇవాళ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా నువ్వు అరెస్టులు చేపిస్తూ, అసలు మీడియా అసలు రామోజీ రావు అయితే భూస్థాపితం చేసేస్తా అని చెప్పి డిసైడ్ చేసిండు మన ఎవరు? జగన్ మాయ. ఏమాయ ఆఖరికి ఏమాయ? సార్ ఇంక్లూజివ్ ఉండాలి జగన్ అన్న. రాజకీయాలలో ఓపిక ఎక్కువ. ఓదార్పు యాత్ర చేసి గెలిచిన మీరు ఇవాళ లిక్కర్ దందాలలో ఎంతమంది చచ్చిపోయినరో తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. కుటుంబ సభ్యులు చచ్చిపోయినప్పుడు లేని కనికరం రాష్ట్ర ప్రజల మీద ఉంటుందా అని అంటే నేను ఎట్లా నమ్మాలా? 25 చచ్చిపోతే దేశంలో 100 చచ్చిపోతారని చెప్పి మాట్లాడి జగన్ అన్న. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, ఎస్పెషల్లీ జగన్ అన్న కాదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, మీకు తెలంగాణకు వస్తే ఫలకనామా కనబడుతుంది, కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రిషికొండ పైకి పోతే ఆడ జనాలకు కనబడుతుంది జలకనామా. తెలంగాణలో కనబడుతుంది ఫలకనామా, మీకు ఆంధ్రాల జగన్మాయ కట్టిన జలకనామా కనబడుతుంది. అందుకే అడుగుతున్నా, మీకు నేర్పుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?